వెల్కమ్ టు హలో డాక్టర్. కాళ్ళ నొప్పులకి వాపులకి బరువుగా ఉండడానికి నడవలేకపోవడానికి వేరియస్ రీజన్స్ ఉంటూ ఉంటాయి. సిరల సమస్యలు ఉంటాయి, ధమనుల సమస్యలు ఉంటాయి, నరాల సమస్యలు ఉంటుంటాయి, లింఫ్ నాళాల సమస్యలు ఉంటాయి. మరి వీటిని ఎలా డిఫరెన్షియేట్ చేయాలి, వేటి వేటికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి, లేజర్స్తో ఎలాంటి పరిష్కార మార్గాలు ఉంటాయి, ఈ వివరాలను అందించడానికి ఏబీఎస్ హాస్పిటల్స్ సీనియర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజవి గోపాల్ గారు మనతో ఉన్నారు. హలో సార్, వెల్కమ్ టు ది షో అండి. వేరియస్ రీజన్స్ అంటే ప్రధానంగా మీరు ఎలాంటివి చూస్తుంటారు? కాళ్ళ నొప్పులకి వాపులకి, కొంతమందికి ఇట్లా నొక్కితే పిట్టింగ్ లాగా పడుతూ ఉంటాయి, అలాంటి వెయిట్ ఇలాంటి వాటన్నిటికి ఏ రీజన్స్ ఉంటూ ఉంటాయి? సో బేసికలీ కాళ్ళలో డిస్కంఫర్ట్, నొప్పి, బాధ అంటే చాలా కారణాలు ఉంటాయండి. వర్చువల్లీ హోల్ మెడికల్ టెక్స్ట్ బుక్ అంతా కూడా కాళ్ళకి మళ్ళీ ఇంకో రకంగా వర్తిస్తుంది. ఎందుకంటే చాలా కామన్గా అన్ని రకాల సమస్యల్లో కూడా కాళ్ళ నొప్పులు, కాళ్ళ బాధలు అనేది ఒక 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 ఇండెక్స్ ఆఫ్ ద ప్రాబ్లం, అంటే ఒక ప్రాబ్లంకి ఒక ఎక్స్ప్రెషన్లా ఉంటుందన్నమాట. సో మనం మేజర్గా అంటే మన వాస్కులర్ క్లినిక్, మనం వాస్కులర్ హాస్పిటల్స్ కాబట్టి మేము ఎక్కువగా చూసేవంటే మనం ఎక్కువగా మాట్లాడే వెరికోస్ వెయిన్స్ అంటే కాళ్ళ నుంచి వెనక్కి వెళ్ళే రక్తనాళాల సమస్యలు ఏమైనా ఉంటే అలా అవి పనిచేయకపోవటం వల్ల ఈ కాళ్ళ నొప్పులు బాగా వస్తాయి. అలానే కాళ్ళకు వెళ్ళే రక్తనాళాలు బ్లాక్ అయిపోతే, అంటే పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్, ఎలా అయితే మన గుండెకి వెళ్ళే రక్తనాళాలు బ్లాక్ అవుతాయో అలాగే కాళ్ళకి వెళ్ళే రక్తనాళాలు బ్లాక్ అయితే కూడా మనం కాళ్ళ నొప్పులు చూస్తాం. కాళ్ళ నొప్పులు కొంతమంది కొన్ని మీటర్లు నడిచి వస్తుంది, కొన్ని కిలోమీటర్లు నడిచి వస్తుంది, మరికొంతమందికి బాగా ఎక్కువ బ్లాకేజ్ ఉంటే రెస్ట్లోనే నొప్పి వస్తుంది, అంటే అలా కాళ్ళు కూర్చున్నప్పుడు కూడా నొప్పి వస్తుంది. అలాంటప్పుడు ఆ రక్తనాళాలు ఓపెన్ చేస్తే తప్ప ఆ కాలు బతికే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఆ కాళ్ళు మళ్ళీ తీసేసే ఛాన్స్ వస్తుంది. ఇది కాకుండా కాళ్ళలో బోదకాలు, అంటే ఏ కారణంగా అయినా కాళ్ళలో నీరు అలాగా అక్యూములేట్ అయిపోతే దాన్ని బోదకాళ్ళు అంటాం. అది ఏ కారణంగానే అయ్యిండొచ్చు. కొంతమంది వారికోస్ వెయిన్స్ వల్ల అవ్వచ్చు, కొంతమందికి వాస్కులర్ బ్లాకేజెస్ వల్ల అవ్వచ్చు, మరికొంతమందికి ఏదైనా హార్ట్ ఫెయిల్యూర్ ఇలాంటి కండిషన్స్ వల్ల అయితే కూడా అవ్వచ్చు. దానిలో కూడా మనం కాళ్ళ నొప్పులు, కాళ్ళు వాపులు, కాళ్ళు బాగా ఇన్ఫెక్ట్ అయిపోవడం, సెల్లైటిస్ ఇవన్నీ చూస్తుంటాం. ఇవన్నిటికీ కూడాను ఏంటంటే పరిష్కారం ఏంటంటే ఫస్ట్ ఈ ప్రాబ్లం అర్థం చేసుకోవడం, దాన్ని సరిపోయిన డిపార్ట్మెంట్లు అన్నీ ఉంచడం, ఉంచి ఒక వాస్కులర్ సూపర్ మార్కెట్ లాగా ఆపరేట్ చేయాలి. మామూలుగా చాలా దగ్గర నేను చూసింది ఏంటంటే వాస్కులర్ క్లినిక్ లాగా, లేదంటే ఒక చిన్న లేజర్ చేసి పంపించేయడం, లేదంటే అలా చేస్తే ఏమవుతుందంటే ప్రాబ్లం సాల్వ్ అవ్వదు అనమాట. అది ఒక్క లేజర్ అవుతుంది కానీ వేరేవన్నీ అలాగే ఉండిపోతాయి. మరి కొంతమంది కాళ్ళలో ఈ వెరికోస్ మెయిన్స్ నెగ్లెక్ట్ చేయడం వల్ల పుండ్లు అయిపోయి ఆ పుండ్ల నొప్పితో వస్తారు, అది ఇంకో రకం పెయిన్ అనమాట. దిగ్గు 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 పోట్లా ఉంటుంది. మరి కొంతమందికి ఇందాక నేను చెప్పినట్టుగా ఇన్ఫెక్షన్, సెల్యులైటిస్, అదేం బాగా పెయిన్ లాగా, కాళ్ళు బరువులాగా రెడ్ అయిపోవడం, బాగా దురద పెట్టడం, అది అలా ఒక అలాంటి పెయిన్. ఇలా కొన్ని అక్యూట్ పెయిన్స్ ఉంటాయి, కొన్ని క్రానిక్ పెయిన్స్ ఉంటాయి. అక్యూట్ పెయిన్స్, క్రానిక్ పెయిన్స్ ఏవైనా కూడా ఈ లోపల మూలం, విచ్ ఈస్ ద వాస్కులర్ ఫ్లో, అది నార్మల్ చేసుకుంటేనే ఈ వెయిన్స్, ఈ పెయిన్స్ తగ్గే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. మెడిసిన్ ఇంత లేటెస్ట్గా ఉన్న, ఇంత డెవలప్ అయిన, స్టిల్ కాల్ తీసేసే పరిస్థితి, యాంపిటేషన్ అనే పరిస్థితి ఎందుకు వస్తుంటుంది? దానికి వెరికోస్ వెయిన్స్ కూడా ఒక కారణం కావచ్చు అంటారా? ఓ అబ్సల్యూట్లీ అండి. అంటే ఇప్పటికి కూడా ఇంత అడ్వాన్స్డ్ మెడిసిన్ వచ్చిన తర్వాత కూడా ఇండియాలో అన్యాక్సెప్టబుల్ నెంబర్ ఆఫ్ యాంపిటేషన్స్ జరుగుతున్నాయండి. యాంపిటేషన్స్ చాలా అవసరం కన్నా చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఫారిన్ కంట్రీస్ కన్నా కనీసం 10 రెట్లు ఎక్కువ యాంపిటేషన్ మన చేతుల జరుగుతుంది. ఇది ఎందువల్ల అంటే 2-3 కారణాలు. ఒకటి, ఈ కాళ్ళకు సంబంధం స్పెసిఫిక్గా కొన్ని స్పెషలిస్టులు లేకపోవటం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ చిన్న ఊరికి వెళ్ళినా ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ ఉంటారు, అలాగా ప్రతి చిన్న ఊరికి వెళ్తే కూడా ఒక వాస్కులర్ డాక్టర్ ఉండరు మీకు. సో ఈ సమస్యల మీద అవగాహన ఉండే డాక్టర్స్, దాన్ని ట్రీట్ చేయగల కెపాసిటీ, దానికి ఉన్న ఇన్స్ట్రుమెంట్స్, ఇవన్నీ కూడా మొత్తం ఇండియా వైడ్ స్ప్రెడ్ అవ్వలేదు. వేరేస్ ఆర్థో ఇలాంటి వేరే స్పెషాలిటీస్లో బాగా స్ప్రెడ్ అయిపోయింది. సో ఇది ఒక విషయం అయితే, రెండోది జనాల అంటే ఇది లేకపోవటం వల్ల అశ్రద్ధ అనమాట. అంటే అవేర్నెస్ లేదు, అవేర్నెస్ లేదు కాబట్టి ఇది ఇలాగే ఉంటాయిలే, కాళ్ళ నొప్పులు సహజమేలే, ఇది దీనికి మందు లేదట, ఇది మందు ఏమో. ఇంకో విషయం కామన్గా నాకు వచ్చే ఎక్స్పీరియన్స్ అంటే ఇది చేసిన గ్యారంటీ ఉంటుందా, గ్యారంటీ లేకపోతే ఎందుకు చేయించడం. సి ఏ ప్రొసీజర్ ఇదే కాదండి, మీ కాళ్ళు రేపొద్దున కాళ్ళ మార్పిడి ఆపరేషన్, మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ చేసినా, గుండెలో స్టెంట్ వేసినా గ్యారంటీ ఇచ్చి చేసే డాక్టర్ ఎవరు ఉండరు. అది చేస్తే ఇది బాగే ఛాన్స్ 90, 95%, 85%, 99% అంటామే కానీ గ్యారంటీగా 100 రూపాయలు కొత్త కాలు వస్తుందని ఎవరు ఎప్పుడు ఎక్కడ చెప్పలేరు. చెప్పారంటే వాళ్ళు ఫ్రాడ్ చేస్తున్నారు. సో ఈ ఫండమెంటల్ ఇది గుర్తుపెట్టుకుంటే దీని మీద ఇలాంటి యూనో తప్పుడు ఆలోచనల వల్ల ఈ ప్రాబ్లం బాగా నెగ్లెక్ట్ అయిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను లాస్ట్ వీక్ విజయవాడ వెళ్ళినప్పుడు 3 యాంపిటేషన్స్ అడ్వైస్ చేశాను. ఇది చాలా దురదృష్టకరం అండి. అంటే అక్కడ ఇంకా ఆ పాయింట్లో ఇంకేం చేసే పరిస్థితి లేదు, ఇంకా కాలు తీయించేసుకోవడం బెటర్ అని చెప్పడం, ఎందుకంటే లోపలంతా స్ప్రెడ్ అయిపోతుంది, ఒళ్ళంతా స్ప్రెడ్ అయిపోయి విషయం వెళ్ళిపోతుంది. సో అలాంటివి మనం చాలా దురదృష్టకరం. అలాంటిది ఒక యాంపిటేషన్ అయిందనుకోండి, పేషెంట్ ఎలాగో పని చేయలేరు కానీ వాళ్ళకి కొంచెం సేవలు చేసుకుంటూ మరొకరు ఉద్యోగం మానేస్తారు. సో ఒక యాంపిటీ ఈజ్ నాట్ జస్ట్ ఎ బర్డన్ ఆన్ హిమ్సెల్ఫ్ అండ్ ద సొసైటీ, బట్ ఆల్సో ఎ బర్డన్ ఆన్ ద ఎంటైర్ ఫ్యామిలీ అనమాట. సో ఇవన్నీ కూడా మైండ్లో పెట్టుకోవాలి. ద కాస్ట్ ఆఫ్ ఎన్ యాంపిటేషన్ ఇస్ వెరీ వెరీ హై.
వాళ్ళకి వేరేగా ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలి, వాళ్ళకి వేరేగా ట్రావెల్ చేయాలి, వాళ్ళు వేరేగా ఎత్తాలి, దించాలి, ఇవన్నీ కూడా మనం మైండ్ లో పెట్టుకొని చూసుకోవాలి. తిరుపతి నుంచి మల్లికార్జున్ గారు. మల్లికార్జున్ గారు, హలో. అంటే కొంతవరకు డయాబెటిక్స్కి ఇంకా ఈ రిస్క్ ఎక్కువ అని అనుకోవచ్చా? వెర్కోజ్ వెయిన్స్ సమస్య ఉండి డయాబెటీస్ కూడా ఉందంటే ఆంపిటేషన్ ఇష్యూస్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయా? ఓ, అబ్సల్యూట్లీ అండి. డయాబెటిక్స్ బేసిక్ ఏంటంటే దే ఆర్ జనరల్గా కూడా వాళ్ళకి ఏమైనా ఏదైనా కాళ్ళలో గుచ్చుకున్నా లేకపోతే ఇన్ఫెక్షన్ వచ్చినా ఏదొచ్చినా కూడా తగ్గే ఛాన్స్ చాలా తక్కువ. దాని పైపెచ్చు వాళ్ళు ఏమైనా వెరికోస్ వెయిన్సో లేకపోతే పెరిఫెరల్ ఆర్టరీ డిసీజో లేదంటే ఏదైనా రక్తనాళ సమస్యతో వాళ్ళు తో కూడా బాధపడ్డారనుకోండి, వాళ్ళకి ఏమైనా దెబ్బ తగిలినా ఇన్ఫెక్షన్ వచ్చినా ఒక పట్టాన తగ్గదు, ఎందుకంటే లోపల షుగర్ లెవెల్స్ బాగా కంట్రోల్ ఉండవు కాబట్టి. సో డెఫినెట్గా వాళ్ళు దేట్ మచ్ హయ్యర్ రిస్క్ ఆఫ్ ఆంపిటేషన్ దాన్ నార్మల్ పబ్లిక్ వెన్ ఇట్ కమ్స్ టు ఎనీ వాస్కులర్ ప్రాబ్లమ్స్. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు మామూలు పేషెంట్ కన్నా వెరికోస్ వెయిన్స్ వస్తే కానీ లేకపోతే పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ వస్తే కానీ వాళ్ళకి ఆంపిటేషన్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ. శర్మ గారు కాల్. శర్మ గారు, హలో. శర్మ గారు, హలో. ఫీమేల్లో కొంత వెరికోస్ వెయిన్స్ సమస్య ఎక్కువ అని అంటారు, నిజమేనా? ఓ, అబ్సల్యూట్లీ అండి. మెన్ కన్నా విమెన్లో వారికోస్ వెయిన్స్ ఛాన్సెస్ చాలా ఎక్కువ. ప్రైమర్లీ ఏంటంటే ఒకటి లేదా రెండు ప్రెగ్నెన్సీస్లో ఏమవుతుందంటే బేబీ వెయిట్ వెళ్ళి వెయిన్స్ నొక్కి పెడుతుంది కాబట్టి బ్లడ్ పైకి వెళ్ళకుండా మళ్ళీ కిందకు వచ్చేస్తుంది, కిందకు వచ్చి కాళ్ళలో సెటిల్ అవుతుంది అనమాట. సో దాన్ని వారికోస్ వెయిన్స్ అంటాము. చాలా ఫ్రీక్వెంట్గా గర్భం దాల్చిన తర్వాత అంటే ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత చాలా మందిలో తగ్గిపోతాయి, ఒక 60-70% మంది తగ్గిపోతాయి. ఒక 30%లో మాత్రం అవి ఉండిపోయి ఆ వెయిన్స్ అలా బాధ పెడుతూ ఉంటాయి. ఈవినింగ్ అయితే కాళ్ళు నొప్పి లేయటం, వెనక భాగం తొడలు వెనక భాగం బాగా వెయిన్స్ లాగటం, లేదంటే కొంతమందికి కాళ్ళు హెవీ అనిపించడం, ఇవన్నీ కూడా వెరికోస్ లక్షణాలు. చాలా ఫ్రీక్వెంట్గా 30-50 ఇయర్స్ విమెన్లో మనం వెరికోస్ వెయిన్స్ మెన్ కన్నా ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఒబేసిగా ఉన్న వాళ్ళు తగ్గాక ట్రీట్మెంట్ చేయించుకుందామని అని వెయిట్ చేస్తే కరెక్టేనా? అంటే ఒబేసిటీ తగ్గడం వల్ల కూడా ఈ సమస్య సివియారిటీ కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది కదా? రైట్ అండి. సో ఇది చాలా మంచి ప్రశ్న. చాలామంది పేషెంట్స్ ఈ క్వశ్చన్ నాకు అడుగుతూ ఉంటారు. సో ఇక్కడ ఫండమెంటల్ అంటే ఒబేస్గా ఉంటే ఏమవుతుందంటే ఈ అబ్డోమిన్ మీద ఫ్యాట్ పెరిగి ఫ్యాట్ ఏమో వెళ్ళి వెయిన్స్ని ప్రెస్ చేసి బ్లడ్ సరిగ్గా పైకి వెళ్లకుండా కిందకు వస్తుంది. సో చాలా ఫ్రీక్వెంట్గా ఒబీస్ పేషెంట్స్లో మనం వీనస్ స్టేసిస్ అంటే బ్లడ్ పైకి వెళ్ళకపోవడం ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉంటాం, చాలా కామన్గా వస్తుంది. కాకపోతే ఆల్రెడీ ఫెయిల్ అయిపోయిన వాల్వ్స్, అంటే బ్లడ్ పైకి వెళ్లకుండా ఫెయిల్ ఒబీసిటీ వల్ల ఫెయిల్ అయిపోయిన వాల్వ్స్ మీరు వెయిట్ తగ్గంగానే మళ్ళీ కొత్తగా పుట్టుకొని రావు. సో అవి అలాగే ఉంటాయి. సో దానికి ఏంటంటే వెరికోస్ వెయిన్స్ ట్రీట్ చేయాలి. చేసిన తర్వాత వీళ్ళు ఒబేసిటీ కూడా తగ్గితే ఓవరాల్గా ఫ్యూచర్లో మళ్ళీ వెరికోస్ వెయిన్స్ రాకుండా ఉంటాయి. ఆల్రెడీ వచ్చిన వెరికోస్ వెయిన్స్ ఓ వెయిట్ తగ్గంగానే తగ్గిపోవు. సో చాలామంది నేను వెయిట్ తగ్గినాక మళ్ళీ వస్తానంటారు. వెయిట్ తగ్గినాక మళ్ళీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది వెయిట్ తగ్గరు వాళ్ళు చెప్పినట్టుగా. సెకండ్ థింగ్ ఏంటంటే ఒకవేళ వాళ్ళు వెయిట్ తగ్గినా కూడా ఆల్రెడీ ఫామ్ అయిన వెయిన్స్ పోవు. సో అది ఇంపార్టెంట్, అది గమనించాలి మనం. గమనించి ఎస్, వెయిట్ తగ్గడం సర్వత్రా అందరికీ మంచిదే, వెరికోస్ వెయిన్స్ పేషెంట్స్ కాదు ఎవరికైనా మంచిదే. కాకపోతే వీళ్ళలో కూడా ఈ వెరికోస్ వెయిన్స్ ఎఫెక్ట్ మనం వచ్చి ఫ్యూచర్లో వెయిన్స్ రాకుండా ఉండాలంటే వెయిట్ కూడా తగ్గాలి. శర్మ గారు కాల్. శర్మ గారు, హలో. నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు వింటున్నారు, చెప్పండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి, చెప్పండి సార్. నాకు 20 ఇయర్స్ నుంచి డయాబెటీస్ ఉంది, థైరాయిడ్ ఉంది, తర్వాత ఇదే కాళ్ళలో ఒక గత 5-6 ఏళ్ళుగా కాళ్ళ వెనుక నరాలు పొంగి బాగా చివరి వరకు పొంగి ఉంటాయి నరాలు. అంటే అంత లావుగా ఏం లేవు కానీ సన్నగానే ఉన్నాయి, కానీ కాళ్ళు నొప్పులు చాలా విపరీతంగా ఉంటాయండి. సో బేసిక్గా దాన్ని సిమ్టమాటిక్ వారికోస్ వెయిన్స్ అంటారండి. సిమ్టమాటిక్ వారికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా స్కానింగ్ చేయాల్సి వస్తుంది. సో ఈ స్కానింగ్ అనే పరీక్ష నిల్చునే పొజిషన్లో చేయాలి, దాని కలర్ డాప్లర్ అని కూడా అంటారు. సో మా హైదరాబాద్, వైజాగ్, మళ్ళీ మా బెంగళూర్, చెన్నై క్లినిక్స్లో మేము చేసే దగ్గర అన్ని దగ్గర మా ఎవిస్ బ్రాంచ్లు అన్నింటిలో కూడా అవసరం ఉన్న వాళ్ళకి స్కానింగ్ ఫ్రీగా చేస్తున్నాం. సో మీరు వచ్చి రావాల్సి వస్తుంది, చూడాల్సి వస్తుంది. చూసి అసలు ఏ కారణంగా ఇవేం సుబ్బాయి, దీనికి ఎలా ట్రీట్ చేస్తే బాగుంటుంది, ఎందుకంటే మీ నొప్పులు ఉన్నాయి కాబట్టి. ఇవి ఏ సిమ్టమాటిక్ ఉంటే దాన్ని కొన్నాళ్ళు వదిలేసి చూసేవాళ్ళేమో, ఇవి సిమ్టమాటిక్ కాబట్టి తగ్గించడం డెఫినెట్గా మనం చేయాలి. ఈ కాళ్ళలో ధమనుల సమస్యకి పీఏడీకి స్మోకింగ్ కానీ ఆల్కహాల్ ఇలాంటి అలవాట్లకు కొంతవరకు కారణం అంటారు కదండి, అలాగే సిరల సమస్యకు కూడా కారణం అవ్వచ్చా? యా, ఐ మీన్ లుక్, సో సిరలో ఏంటంటే కాళ్ళలో ధమనిలో ఏంటంటే కొవ్వు ఏర్పాటు జరుగుతుంది కాబట్టి అది డెఫినెట్గా స్మోకింగ్ డైరెక్ట్ రిలేషన్షిప్ ఉంది. ఫ్రీ రాడికల్ ఫార్మేషన్కి, ఆ ప్లాక్ రప్చర్కి డెఫినెట్గా రిలేషన్షిప్ ఉంది. సో స్మోకింగ్ అనేది కాళ్ళకి వెళ్ళే రక్తనాళాలు ఉన్న వాళ్ళు ఎవరు కూడా చేయకూడదు, చేస్తే అది డెఫినెట్గా అది బ్యాడ్ అవుతుంది. సో నేనైతే ఫర్ ఎగ్జాంపుల్ నా ప్రాక్టీస్లో ధమనుల ప్రాబ్లమ్కి స్టెంట్ ఎలాంటివి ఏమైనా వేయాలంటే ఫస్ట్ నేను అండర్టేకింగ్ తీసుకుంటాను, మీరు స్మోకింగ్ ఆపుతానంటే నేను చేస్తాను, ఎందుకంటే లేకపోతే దాని ఎఫెక్ట్ ఏమి ఉండదు.
అదొక పాయింట్లెస్ ఎక్సర్సైజ్ అవుతుంది, డబ్బు ఖర్చు అవుతుంది అంతేగాని స్మోకింగ్ వల్ల మళ్ళీ వెసల్స్ మూసుకుంటాయి. కానీ ఇలానే వెరికోస్ వెయిన్స్కి డైరెక్ట్గా రిలేషన్షిప్ లేదు, స్మోక్ చేస్తే వెరికోస్ వెయిన్స్ డైరెక్ట్గా రిలేషన్షిప్ లేదు, కానీ కొన్నిసార్లు వచ్చే ధమనులు అంటే రక్తం తీసుకొచ్చే పార్ట్స్ మూసుకున్నప్పుడు ఈ వెళ్లే పార్ట్స్ కూడా మనకు సరిగ్గా పనిచేయవు. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, అసలు లెగ్ ప్రాబ్లం కానీ, వాస్కులర్ ప్రాబ్లం కానీ, గుండె సమస్యలు కానీ, స్ట్రోక్ కానీ ఇలాంటి వచ్చిన వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా స్మోకింగ్ అర్జెంటుగా ఆపాలి. అది తీసుకోవడం వల్ల చాలా డ్యామేజ్ పెరుగుతుంది. నార్మల్గానే ఉన్న వాటిల్లో స్మోకింగ్ ఇస్ కన్సిడర్డ్ వెరీ వెరీ బ్యాడ్. ఇప్పుడు దానిలో రకరకాల ఎవిడెన్స్ ఉంది మన దగ్గర క్యాన్సర్ విషయంలో చూస్తే, బట్ ఇక్కడ మా స్పెషాలిటీకి సంబంధించి కూడా ఇది చాలా బ్యాడ్ అనమాట. సో నేనైతే ఆల్మోస్ట్ ఆల్ ద టైమ్ చాలా స్ట్రాంగ్గా డిస్కరేజ్ చేస్తాను, ఎందుకంటే స్మోక్ చేస్తున్నంత వరకు ఈ కాళ్ళు నొప్పులు తగ్గవు, ఇట్ కంటిన్యూ టు గెట్ వర్స్. ఈ మధ్యలో స్మోకింగ్కి పేరుఫెరల్ న్యూరోపతికి కూడా రిలేషన్షిప్ ఉంది. బాడీలో చాలా టాక్సిన్స్ బిల్డప్ అయిపోతాయి కాబట్టి మన బాడీ విటమిన్స్ అంతా బయటికి వెళ్ళిపోతాయి, అది బాడీలో యాక్ట్ అవ్వదు. కాబట్టి కాళ్ళ నొప్పులకి మామూలుగా అంటే వెరికోస్ కాకుండా కూడా కాళ్ళ నొప్పులకి స్మోకింగ్కి చాలా లింక్ ఉంది. సో అర్జెంట్గా వాళ్ళు స్మోకింగ్ అలాంటి వాళ్ళని ఆపడం చాలా అవసరం. శ్రీనివాస్ గారు కాల్. శ్రీనివాస్ గారు మేడం గారు నమస్తే అండి, చెప్పండి. మేడం గారు అది L4-L5 బ్యాక్ పెయిన్ గురించి అడగాలి. సో యాక్చువల్గా ఇవాళ షో మనం యాక్చువల్గా రక్తనాళ సమస్య గురించి మాట్లాడుతున్నాము. మన ఎవిస్లో యాక్చువల్గా ఒక స్పైన్ డాక్టర్ గారు కూడా ఉన్నారు, కింద ఇచ్చినప్పుడు కాల్ చేస్తే వారు చూసుకుంటారు. మనం యాక్చువల్గా రక్తం ఫ్లో ప్రాబ్లమ్స్, బ్లడ్ ఫ్లో ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుతున్నాం, స్పైన్ గురించి మాట్లాడలేదు సార్. మీరు ఆ కింద నెంబర్ కాల్ చేయండి, వాళ్ళు చూసుకుంటారు. షార్ట్ బ్రేక్ తీసుకుందాం అండి. బ్రేక్ తర్వాత మీరు ఒక రేడియేషన్ రేడియాలజిస్ట్గా, ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్గా ఏ ఏ సమస్యలకు మీ దగ్గర పరిష్కారం దొరుకుతుంది, వెరికోస్ వెయిన్స్తో పాటు ఏ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు డిస్కస్ చేద్దాం. ఇప్పుడు హలో డాక్టర్లో షార్ట్ బ్రేక్. గోపాల్ గారితో కాళ్ళ నొప్పులకి, కాళ్ళ సమస్యలకి వేరియస్ రీజన్స్ ఇలాంటివి ఉంటుంటాయి, లేజర్స్తో ఏ ఏ పరిష్కార మార్గాలు ఉన్నాయి, వివరాలన్నీ అడిగి తెలుసుకుంటాం. మీ దగ్గరికి ఏ సమస్యలు ఉన్న వాళ్ళు, అంటే ఈ కాళ్ళ నొప్పులకి ఎన్నో రీజన్స్ చెప్పారు కదండి, ఎన్ని రకాల సమస్యలు, వేటికి మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు? సో ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయండి. ఆల్ కంప్లీట్ స్వీట్ ఆఫ్ వాస్కులర్ సర్వీసెస్ ఫర్ ద లెగ్ మన దగ్గర ఉంది. ఇది వెరీ ఇంపార్టెంట్. చాలామంది పేషెంట్స్కి ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఏళ్ళ తర్వాత వెరికోస్ నెగ్లెక్ట్ చేయడం వల్ల కాలు వాచిపోయి బోధకాలు అవుతుంది. సో వీళ్ళు నాకు వెరికోస్ మీన్స్ లేజర్ నేను చేస్తాను, బోధకాలు మీరు అలా వదిలేయండి అంటే వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు బేసిక్ వచ్చిందే బోధకాలు తను, వాళ్ళకి బోధకాలు ఎంతో కొంత తగ్గాలి. సో ఆ బోధకాలు డిపార్ట్మెంట్ ఉందా లేదా ముందు చూసుకోవాలి. అలానే చాలామంది కాళ్ళు పుళ్ళు పడింది అది వస్తారు, ఆ పుళ్ళు తగ్గించే విభాగం పూర్తిగా ఉందా లేదా, ఎందుకంటే వెరికోస్ వెయిన్స్ వల్ల పుళ్ళు వచ్చాయి కరెక్టే, కానీ వెరికోస్ వెయిన్స్ ట్రీట్మెంట్ చేసినంత మాత్రం పుళ్ళు తగ్గిపోవు. ఆ పుళ్ళుకి ఏదో కవర్ చేయాలి, దానికి సరైన డ్రెస్సింగ్ పెట్టాలి, ఆ డ్రెస్సింగ్ వాడి తగ్గించాలి, ఇవన్నీ కూడా మనం ఫాలో అవ్వాలన్నమాట. సో ఆ ఫాలో అవ్వకపోతే ఏమవుతుందంటే ఆ పుళ్ళు అలాగే ఉండిపోతాయి. ఇవాళ నాకు ఇద్దరు పేషెంట్స్ వచ్చారు, వచ్చి నాకు ఆపరేషన్ జరిగింది పుళ్ళు మాత్రం తగ్గలేదని చెప్తున్నారు. అలా పుళ్ళు తగ్గకపోతే వాళ్ళు ఆపరేషన్ యూస్లెస్ అండి, జస్ట్ ఏదో వాళ్ళు టైంపాస్ కోసం చేస్తున్నారు. సో ఇవన్నీ కూడాను ఈ విభాగాలన్నీ ఉండాలి, ఉంటేనే ఆ ట్రీట్మెంట్ అనేది 360 degree ట్రీట్మెంట్ వస్తుంది. లేకపోతే నాకు ఇది ఒకటే తెలుసు, నేను లేజర్ క్లినిక్ పెడతాను, లేజర్ చేసి పంపించేస్తాను, నాకు వేరే సంబంధం లేదంటే తప్పు అవుతుంది. పేషెంట్స్కి అవన్నీ తెలియదు కదా, వేరే కోసం తగ్గించడానికి వాళ్ళు వచ్చారు. రవి గారు కాల్ విజయనగరం నుంచి. రవి గారు నమస్తే మేడం. హలో. హలో నమస్కారం మేడం. నమస్తే అండి, డాక్టర్ గారు వింటున్నారు, చెప్పండి. నమస్తే సార్. చెప్పండి సార్. సార్ ఇప్పుడు ఇక్కడ కాల్ దగ్గర ఈ నరాల దగ్గర ఇబ్బంది వస్తే మేము వైజాగ్ లో ట్రీట్మెంట్ చేయించుకున్నాం సార్ గతంలో. అలాగే అయితే దాని ఎఫెక్ట్ ఏమైందంటే ఈ సైడ్ ఉన్న ఈ యాంకిల్ కాడ్ నుంచి కింద మడమ వరకు బ్లాక్ గా వచ్చి పెయిన్ వచ్చేస్తుంది సార్. అలాగే సో వాళ్ళు ట్రీట్మెంట్ కానీ సరిగ్గా లేదు, ట్రీట్మెంట్ కానీ సరిగ్గా చేస్తే మీకు బ్లాక్ దానివల్ల రాదండి. సో ఎయిదర్ ఆ ట్రీట్మెంట్ అవ్వక ఆ వెయిన్స్ ఇంకా మిగిలిపోవడం వల్ల, అంటే మీకు వెరికోస్ వెయిన్స్ ప్రాబ్లం ఇంకా పెరగటం వల్ల అయినా బ్లాక్ రావాలి, లేదంటే మీ ఆలోచన అవ్వాలి. వెరికోస్ వెయిన్స్ ట్రీట్మెంట్ బ్లాక్ అయ్యే ఏ గుణము లేదు. అంటే ఇప్పుడు లేజర్ చేసామనుకోండి, ఆ కాలు ఫర్దర్ బ్లాక్ పెరిగే గుణం దాని ఆ లేజర్లో లేదు. సో అది వచ్చే ఛాన్స్ లేదు. ఒక ఇష్యూ ఏంటంటే మీకు చేసిన ట్రీట్మెంట్ కంప్లీట్ అవ్వకపోవడం వల్ల మరికొన్ని వెయిన్స్ మిగిలిపోయి మళ్ళీ వెరికోస్ వెయిన్స్ పెరిగి దానివల్ల బ్లాక్ వచ్చి ఉండొచ్చు, లేదంటే మీ అవగాహన అయి ఉండొచ్చు. అంతేగాని దీని ఈ లేజర్లో మీ కాల్ పర్మనెంట్గా బ్లాక్ చేసే గుణం ఏమీ లేదు. సో మీరు ఆ కింద ఇచ్చిన నెంబర్లో కాల్ చేయండి. వైజాగ్లో ఫుల్ ఫ్లెజ్ క్లినిక్ ఉంది ఇప్పుడు మనకి, డాక్టర్ రాజేష్ గారు చూస్తున్నారు, మీరు వెళ్ళి కలవండి, ఆయన చూసి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఖమ్మం నుంచి భరత్ గారు. భరత్ గారు హలో చెప్పండి. చెప్పండి భరత్ గారు. సార్ ఇది వెరికోస్ వెయిన్స్ అనేది మనం ఏదైనా బరువు పని చేయడం వల్ల వస్తుందా సార్? ఇది రైట్. సో వెరికోస్ వెయిన్స్ కొంచెం బరువులు బాగా ఎత్తే వాళ్ళలో ఎక్కువగా మనం చూస్తుంటాము, ఎందుకంటే ఇలా ఎత్తినప్పుడు ఈ ప్రెషర్ ఇంటర్అబ్డోమినల్ ప్రెషర్ పెరగటం వల్ల బ్లడ్ కిందకి పుష్ అయ్యి కాళ్ళలో ఎక్కువగా వెరికోస్ వెయిన్స్ చూస్తుంటాం.
అలా అని బరువు పని మానేయటం దాని సొల్యూషన్ కాదండి. వెరికోస్ వెయిన్ సాల్వ్ చేయడం దాని సొల్యూషన్, ఎందుకంటే బరువులు ఎత్తడం వేరే విధంగా మన బాడీకి మంచిది. బేసికలీ యువర్ మసిల్స్ ఆర్ బికమింగ్ స్ట్రాంగర్, మీకు బాడీ మెటబాలిక్ యాక్టివిటీ పెరుగుతుంది, జిమ్ చేయడం ఇవన్నీ కూడా మంచివే. సో అది అది మానేయకూడదు. దానివల్ల కొంచెం వెరికోన్స్ ఫామ్ అయితే వెరికోన్స్ మేము తగ్గించుకునే మార్గం చూడాలి. సో రిపీటెడ్గా నేను చెప్తూ ఉంటాను టీవీ షోలో, నిలబడేవాళ్ళు నిలబడడం మానే, నిలబడడం మానేస్తే ఎలా పాసిబుల్? ఇవాళ నాకు 9 సర్జరీలు ఉన్నాయి ఏవిస్ హాస్పిటల్లో, నిలబడడం మానేస్తే నాకు ఎలా కుదురుతుంది? సో నిలబడడం మానేయటం, కాలెత్తి పడుకోవటం, మరువులు ఎత్తడం మానేయటం, ఇలా తిని పడుకోవటం ఇవన్నీ కరెక్ట్ కాదండి. ఇవేంటంటే దీంతోపాటు కొంచెం వెరికోసం పెరగడం మాట నిజమే, నిజమైన కూడా వెరికోసం మనం సాల్వ్ చేసి దాన్ని పర్మనెంట్గా ఫినిష్ చేసేసి తర్వాత మళ్ళీ మన లైఫ్ నార్మల్గా బతకడం చాలా అవసరం. షార్ట్ బ్రేక్ తీసుకుందండి. బ్రేక్ తర్వాత వెరికోస్ వెయిన్స్ అనే సమస్య చాలా మందిలో ఉంటుంది అండ్ ఇది ప్రోగ్రెసివ్ డిసీజ్. ఈ సమస్య ఉందని తెలిసాక డూస్ అండ్ డోన్ట్స్ ఏంటి, వాళ్ళు ఫిజికల్గా ఎంత యాక్టివ్గా ఉండొచ్చు, జిమ్ లాంటి వాటికి వెళ్ళొచ్చు, ఇవన్నీ డిస్కస్ చేద్దాం ఇప్పుడు హలో డాక్టర్లో. షార్ట్ బ్రేక్ తెలుసుకుంటున్నాం. ఈ వెరికోస్ వెయిన్స్ సమస్య ఉందని తెలిసాక అది ఒక స్టేజ్ దాకా వెయిట్ చేయొచ్చు కదండి లేజర్ ట్రీట్మెంట్ కోసం, ఆ డ్యూరేషన్లో ఎలాంటి డూస్ అండ్ డోన్ట్స్ ఉంటాయి? రైట్ అండి. సో వెరికోస్ వెయిన్స్ ఉన్నాయని మనం డిసైడ్ చేసుకున్నాక దాన్ని వెయిట్ చేయొచ్చు అని ఒకసారి ప్లాన్ వేసుకున్న తర్వాత, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ వెయిటింగ్ అనేది వాట్ ఆర్ వి వెయిటింగ్ ఫర్? నెల రోజులు వెయిట్ చేయొచ్చా, 3 నెలలు వెయిట్ అడుగుతుంటారు పేషెంట్స్. అసలు దీనివల్ల మీరు ఏంటి అచీవ్ చేయదలుచుకున్నారని ఫస్ట్ మనం చూసుకోవాలి. అఫ్ కోర్స్ డెఫినెట్గా ఏదైనా అర్జెంట్ పని ఉంటే డెఫినెట్గా ఒక 12 నెలలు వెయిట్ చేయడం తప్పు కాదు, ఇది ఎమర్జెన్సీ ఏ విధంగా కాదు. అట్ ద సేమ్ టైం ఇది ఒక 6 నెలలు వెయిట్ చేయడం వల్ల దాని మీదగా తగ్గే సమస్య అయితే లేదు కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సర్జరీ చేసుకుందాం అనుకుంటే యూజువల్గా ఎంత తొందరగా చేసుకుంటే అంత మంచిది. కొన్నాళ్ళు వెయిట్ చేయండి చూద్దామని నిజంగా మనం డిసైడ్ చేసుకుంటే ఏం చేయాలంటే ఫస్ట్ థింగ్ అంటే ఆ సాక్స్ అనేది పొద్దు నుంచి రాత్రి దాకా వేసుకోవాలి. ఏ రోజు మానేయటానికి వీల్లేదు, ఎప్పుడు కూడా అంటే మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 11 దాకా వేసుకోవాలి ఒకటి. రెండోది వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు వెయిట్ అర్జెంటుగా తగ్గాలి. ఇది డెఫినెట్గా వారికోస్ వెయిన్స్ అంటే కాళ్ళ సంబంధమైన ఏ ప్రాబ్లం కూడా వెయిట్కి డైరెక్ట్గా లింక్ ఉంటుంది. ఆ వెయిట్ తగ్గకపోతే ఆ కాళ్ళ సంబంధ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. సో ఇవన్నీ కూడా మనం మైండ్లో పెట్టుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇక్కడ బిగ్గర్ క్వశ్చన్ ఏంటంటే అక్కడ క్లియర్గా సర్జరీ చేయాలి, మనం స్కాన్ కూడా చేసి దాని డయామీటర్స్ చూసి మన దగ్గర సర్జరీ చేయమని ఊరికే బ్లైండ్గా చెప్పమండి, స్ట్రాంగ్ రీజన్స్తో చెప్తాం. ఆ రీజన్స్ ఉంటే మాత్రం ఆ రీజన్స్ 3 నెలలు 6 నెలలు పెరుగుతాయే కానీ అవి దాని మీదగా తగ్గే సమస్య లేదు. సో ఆ వెయిటింగ్ అయితే అబ్సల్యూట్లీ యూజ్ వస్తాయి చాలాసార్లు. వికారాబాద్ నుంచి కృష్ణ గారు. కృష్ణ గారు హలో సార్, నమస్తే. నమస్తే అండి, చెప్పండి కృష్ణ గారు. కాలు ఇట్లా వాపు వస్తుందండి, ఇది అడిగిడికి నరాలు ఉన్నాయి, ఇట్లా చుట్టే నరాలు ఉన్నాయి. అలాగే. హలో సార్. అవును చెప్పండి. నమస్తే సార్. చెప్పండి వింటున్నాను. ఈ కాలు నరాలు ఉన్నాయి సార్, ఈ లెఫ్ట్ సైడ్ పై నుంచి నరాలు ఉన్నాయి, ఇట్లా కాలు చుట్టూ ఉన్నాయి. ఇట్లా ఎక్కువ పని చేసేది నలుపు వస్తుంటారు, కాలు నలుపు వస్తుంది, ఇట్లా వాపు ఉంది. ఇది 100కి 100 పాళ్ళు వారికోస్ మీన్స్ లక్షణాలే అండి. మీరు ఒకసారి హైదరాబాద్ రండి, హైదరాబాద్ వస్తే మేము మా దగ్గరకు వచ్చే ప్రతి పేషెంట్కి అవసరమైన వాళ్ళకి అందరికీ కలర్ డాక్టర్ అనే స్కానింగ్ ఫ్రీగా చేస్తాం. అది చేసి చూసి ఐడెంటిఫై చేసి మీకు ఎలా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలో చెప్తాం. హలీం గారు కాల్. హలీం గారు నమస్తే అమ్మా. నమస్తే అండి, చెప్పండి. డాక్టర్ గారు వింటున్నారు. నమస్తే సార్. చెప్పండి. హలో చెప్పండి. ఏం లేదు సార్, నాకు వెయిన్స్ ది సర్జరీ అయింది ఒక 3 ఇయర్స్ బ్యాక్. ఎవరు చేశారు? గుంటూరులో చేయించాను సార్, లలిత హాస్పిటల్ లో, లలిత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో. చెన్నై నుంచి డాక్టర్ గారు ఎవరు వచ్చారంటే చేయించాను. నాకు ప్రాబ్లమ్ ఏమి లేదు. మళ్ళీ ఏమైందంటే ఇప్పుడు నాకు సేమ్ అంతకు ముందు ఎలాగైతే వచ్చిందో అక్కడ చిన్న స్కిన్ పల్స్ పడిపోయి మళ్ళీ. సో యా, సో దీని రికరెన్స్ ఆఫ్ వారికోస్ వెయిన్స్ ఆఫ్టర్ సర్జరీ, మా ఇంగ్లీష్ మా దీనిలో రివాస్ అంటాం, రికరెన్స్ ఆఫ్ వారికోస్ వెయిన్స్ ఆఫ్టర్ సర్జరీ. సో వారికోస్ వెయిన్స్ ఆపరేషన్ చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి రావటం అంటారు. సో అవి రావడానికి 3-4 కారణాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఆ చేసే డాక్టర్కి ఎక్స్పీరియన్స్ లేకపోవటం కానీ, లేకపోతే అన్ని వెయిన్స్ ఐడెంటిఫై చేసి తీయలేకపోవటం కానీ ఒక ఆప్షన్ ఒకటి. రెండోది మామూలుగా అసలు మీకు ఫస్ట్ టైం ఎందుకు వచ్చాయి? ఎందుకంటే మీ బాడీలో వారికోస్ వెయిన్స్ వచ్చే ఒక తత్వం ఉంది, ఆ జెనెటిక్ టెండెన్సీ ఉంది, ఒక ప్రిపాండరెన్స్ ఉంది, కాబట్టి దానివల్ల రావచ్చు. మూడోది ఏంటంటే ఈ ఇది చేసిన తర్వాత చాలాసార్లు ఆ లోకల్ స్కిన్కి ఆ కేర్ చెప్పే నాలెడ్జ్ ఆ డాక్టర్స్కి ఉండకపోతే ఆ స్కిన్ కేర్ కానీ మిస్ అయిపోతే ఆ స్కిన్ కూడా పాడవడం జరుగుతుంది. అది వెరికోస్ తగ్గినా కూడా కొంతమందికి అలా పాడవుతూ ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళకి ఆ స్కిన్ కేర్ ఎక్స్పీరియన్స్ కూడా రావాలి. సో ఇవి చాలా కారణాలు ఉంటాయండి, ఇవి మళ్ళీ వెనక్కి రావడానికి, చర్మం పలచబడడానికి, నల్లబడడానికి. సో మీరు ఒకసారి కింద ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి రండి, చూద్దాం. నేను 3వ తారీఖు గుంటూరులో ఉంటాను, చూసి చెప్తాను. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు మీ ఏవిస్లో చేసే పేషెంట్స్ కూడా కొంతమందికి డెఫినెట్గా వెయిన్స్ మళ్ళీ వస్తాయి. రావు అని నేను టీవీలో కూర్చొని చెప్పలేను, ఎందుకంటే మేము దగ్గర 14,000 లేజర్స్ చేసాం మన హాస్పిటల్లో, కాబట్టి డెఫినెట్గా కొంతమంది వెనక్కి వస్తాయి.
మేమేం ప్రొసీజర్ అవలంబించామంటే ఆ వచ్చిన వాళ్ళందరికీ మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ మళ్ళీ ఇంజెక్షన్ చేయడం కానీ ట్రీట్మెంట్ చేయడం కానీ జరుగుతుంది. అది ఇప్పటిదాకా ఒక ఒక ఇద్దరు ముగ్గురు డాక్టర్స్ కింద ఏవిస్ ఉంది కాబట్టి ఒక యూనో మాకు వీలు పడింది కాబట్టి అది చేస్తున్నాం. మాకేం లీగల్ ఆబ్లిగేషన్ ఎలాంటిది కూడా లేదు. సో ఇది ఇంపార్టెంట్ అండి. వెరికోస్ మళ్ళీ రావు అని గ్యారంటీ చేసేది ఏమి ఉండదు. ఇందాక నేను కూడా అదే విషయం చెప్పాను, మళ్ళీ అదే ఇప్పుడు చెప్తున్నాను. ఇక్కడ విషయం ఏంటంటే ఒకవేళ మళ్ళీ రావడం కానీ జరిగితే దాన్ని ట్రీట్ చేసే పద్ధతి ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గరికి వచ్చి మేము మళ్ళీ వేయించి వచ్చాను, ప్రతి పేషెంట్కి మేము ఫ్రీ ఆఫ్ స్కాన్ మళ్ళీ స్కాన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ స్కాన్ చేస్తాం. వాళ్ళకి ఎవరికి ఛార్జ్ చేయకుండా మేము మళ్ళీ స్కాన్ చేసి చూస్తాం 3 నెలలకి 6 నెలలకి ఇదేమైంది, పూర్తిగా పోయిందా, కొంత ఉన్నాయా. సో అది ఇంపార్టెంట్. ఇక్కడ ఫాలోఅప్ ఇంపార్టెంట్, దాని తర్వాత ఏమైనా ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నాం దాని మీద ఇంపార్టెంట్. అంతేగాని మళ్ళీ రాదని చెప్పి చేసేది కాదు. బట్ యూజువల్గా 97% బాగా చేస్తే మళ్ళీ రావు. ఆ వచ్చిన 3% మంది కూడా ఒకవేళ వస్తే వాళ్ళకి మళ్ళీ స్కాన్ చేసి ఐడెంటిఫై చేసే ప్రాబ్లమ్ దాన్ని ట్రీట్ చేస్తే సరిపోతుంది. అంటే ఒకప్పుడుతో పోలిస్తే ఇప్పుడు ఈ లేజర్స్తో చేసినప్పుడు ఈ రీడు అనేది చాలా తక్కువ అవుతుంది కదండి. అబ్సల్యూట్లీ అండి. లేజర్ కానీ సరిగ్గా చేస్తే 97% మందిలో మళ్ళీ రావు. ఇందాక చెప్పిన నెంబర్ లేజర్కి చెప్పాను. వేరే సర్జరీ అంటే కట్ చేసే ఆపరేషన్ ఎంత బాగా చేసినా కూడా దాని సక్సెస్ రేట్ 60-65% అంటే 35-40 మందికి 100కి మళ్ళీ వెనక్కి వస్తాయి. అవే క్వశ్చన్ లేదు. ఎందుకంటే కట్ చేసినప్పుడు ఈ వంకలన్నీ తిరగడం పాసిబుల్ కాదు. ఆ స్ట్రిప్పర్ అన్నింటిలోంచి వెళ్ళదు కాబట్టి కొన్ని ఉండిపోతాయి మళ్ళీ వస్తాయి. వేరే వెరికోస్ వెయిన్స్కి లేజర్ చేస్తే ఆ అన్నింటిలోకి మనం వైర్ పంపించవచ్చు. సో లేజర్ చేసేటప్పుడు మేము స్కానింగ్ మిషన్ ఎడం చేతిలో పెట్టుకొని ఆ వెయిన్స్లోకి ఐడెంటిఫై చేసి పంపిస్తాం కాబట్టి అవి పూర్తిగా తగ్గిపోయే ఛాన్స్ ఎక్కువ. సో 97% అప్పటికి కూడా 3%లో మళ్ళీ వెనక్కి వస్తాయి. సో అది మళ్ళీ ఇక్కడ ఇంపార్టెంట్. ఇక్కడ ఇక్కడ ఏవిస్ హాస్పిటల్ అంటే ఇండియాస్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వెరికోస్ వెయిన్స్ చేసి ఇంత ఎక్స్పీరియన్స్ నేను చెప్పే విషయం ఏంటంటే మళ్ళీ వచ్చే ఛాన్స్ 3% ఉంది, లేదని కాదు. వస్తే ఎలా ట్రీట్ చేస్తాం అనేది వాళ్ళ కెపాసిటీ. అంటే ఒకవేళ చేయించుకునేటప్పుడు బాగా స్లిమ్గా ఉండే తర్వాత వెయిట్ పుట్టానైనా వచ్చే రిస్క్ ఉంటుంది. అబ్సల్యూట్లీ అండి. మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన విషయం ఏంటంటే వెయిట్ పెరుగుతున్న కొద్దీ వెరికోస్ వచ్చే ఛాన్స్ వస్తూనే ఉంటుంది. అలాగని వచ్చినవి తగ్గవు, కానీ ఆ వెయిట్ మాత్రం వాళ్ళు డెఫినెట్ కంట్రోల్ పెట్టుకోవాలి. ఇది ప్రతి పేషెంట్ మేము చెప్పడం జరుగుతుంది. ఓకే అండి. డాక్టర్ రాజావి కుప్పాల్ గారు, వెరికోస్ వెయిన్స్కి లేదా కాళ్ళ సమస్యలకి కాళ్ళకి సంబంధించిన వేరియస్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, ఏ రీజన్స్ ఉంటాయి, మీ దగ్గర వెయిట్కి పరిష్కారం ఉంటుంది, అండ్ వెరికోస్ వెయిన్స్కి లేజర్ ట్రీట్మెంట్, సక్సెస్ రేటు, రీడు లేకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన కేర్ వివరాలను అందించినందుకు థ్యాంక్స్ ఇవ్వండి. ఇది ఇవాళ. హలో డాక్టర్, నమస్తే.